fast as fuck, boy. Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So, boys, finally the day has come. మన బండిది పెయింటింగ్ చేపిస్తున్నాము అండ్ ఓన్లీ ట్యాంక్ ఒకటే రీపెయింట్ చేపిస్తున్నాం, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ప్రసన్న కలర్ చూపిస్తా. ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ పెయింట్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో బేసికలీ ఏంటంటే దీని కలర్ చేంజ్ చేపిస్తున్నా. సో దీంట్లో చూస్తే మీరు ఒకటే కలర్డ్ ప్యానల్ ఉంది, దట్ ఈస్ గ్రీన్. సో బండి ట్యాంక్ ఇప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెయింట్ చేసి ఇస్తారనమాట. 2-3 డేస్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఏ కలర్ వేపిస్తున్నాను ఇప్పుడు నేను రివీల్ చేయను. ఆబ్వియస్లీ బండి అయిపోయి పీపీఎఫ్ అయినాక రివీల్ చేస్తాను, లేకపోతే పీపీఎఫ్కి ఇచ్చేటప్పుడు రివీల్ చేస్తాను. సో ఐ వాంట్ షో ద ఓవరాల్ ప్రాసెస్ అనమాట, ఏంది స్టోరీ అని చెప్పేసి. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ట్యాంక్ ఇప్పి ఏమేమి మార్చాలి అని చూపిస్తాను మీకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదంతా ఒక ప్రాసెస్, మోడిఫికేషన్ సిరీస్లా చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ టు అప్డేట్ ఇట్. సో యా, లెట్స్ గో. టీషర్ట్ మార్చేసుకుంటా, మళ్ళీ దుమ్ము దుమ్ము అయిపోతుంది. ట్యాంక్ ఇప్పడం అంతా చూపిస్తా, ఇయడం కూడా చూపిస్తా, లెట్స్ గో. కాకపోతే బాయ్స్ ప్రాబ్లమ్ ఏంటంటే బేసికలీ మన దగ్గర టూల్స్ ఉన్నాయో లేవో తెలీదు. బండ్లో ఉన్న టూల్ కిట్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు దగ్గర స్పెసిఫిక్ టూల్స్ ఏం లేవన్నమాట. సో ట్యాంక్ ఇప్పాలి, ఫ్యూయల్ లైన్స్ అవన్నీ ఇప్పాలి. సో ట్యాంక్ ఇప్పాలంటే ఏం లేదు, బేసికలీ దీనిలో నుంచి టూల్ కిట్ తీసి సీట్ తీసేసి ఇక 2 బోల్ట్స్ ఉంటాయి, అది తీసే ట్యాంక్ పైకి లేస్తుంది. ఫ్యూయల్ లైన్స్ అన్నీ ఇప్పేసుకొని ఫ్యూయల్ డ్రైన్ అవుట్ చేసేసేయాలి. సో చూద్దాం, ఐ సెట్ ద కెమెరా సమ్వేర్ హియర్ సో దట్ మీకు మంచి యాంగిల్స్ వస్తాయి. అండ్ చూద్దాం, స్టార్ట్ చేద్దాం. టూల్ కిట్ ఒకటే ఉంది, సో దీంతో పని అయితే చూద్దాం, లేకపోతే విల్ గెట్ హెల్ప్. సో చాలామంది తెలియదు, సీట్ ఇప్పాలంటే బేసికలీ ఇక చిన్న పుల్లి ఉంటుంది, అది గుంచితే సీట్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. చాలా సింపుల్. ఫ్యూయల్ లైన్ చెప్పినప్పుడు కొంచెం ఫ్యూయల్ వెళ్ళిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం, ఎందుకంటే ఫ్యూయల్ లైన్ ఆల్రెడీ కొంచెం ఫ్యూయల్ ఉంటుంది కదా. సో అది కింద పడిపోతుంది, సో పెట్రోల్ లీక్ అవుతున్నట్లయితే అసలు కాదు. ఫ్యూయల్ ట్యాంక్ ఇస్ అవుట్, నేను ఫ్యూయల్ ఉంది తీసేసేయాలి, తక్కువనే ఉంది, నేను పెట్రోల్ అయితే కొట్టలేదు. సో ఉన్న ఫ్యూయల్ అయితే డ్రైన్ అవుట్ చేసేస్తా. వాయిస్ కంప్లీట్లీ స్వెట్ అవుట్ అయిపోయినా నేను. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా చాలా స్వెట్ వస్తున్నాయి ఈ మధ్య అని చెప్పి, ఎందుకు ఎండ వీడిలో ఉంటే అంటే నార్మల్ కన్నా ఎక్కువ వస్తుంది, అది ప్రాబ్లం. సో ట్యాంక్ అయితే తిప్పేసిన, అక్కడిక్కడ కొంచెం ఫ్యూయల్ పడ్డది, అది నార్మల్గా పెట్రోల్ ఫ్యూయల్ లైన్స్ ఉన్న బాగా మిగిలిపోయిన ఫ్యూయల్ ఉంటుంది కదా అంత బయటకు వచ్చేసింది. దిస్ ఇస్ హౌ ద బైక్ లుక్స్. ఇక్కడ ఒక క్లాత్ పెట్టేస్తా సో దట్ ఫ్యూయల్ లైన్స్ ఏం కంటామినేట్ కాకుండా ఉంటాయి, అండ్ కొంచెం అంతా క్లీన్ చేసేసుకుందాం. సో యా, ట్యాంక్ అయితే ఇప్పేసి పెయింటింగ్ ఇచ్చేద్దాం. సో బాయ్స్ కంప్లీట్గా బండి నుంచి ఫ్యూయల్ అయితే ఖాళీ చేయాలి, ఎక్కువ ఏం లేదు, నేను కావాలనే పెట్రోల్ కొట్టలేదు, ఇది తీయాలని చెప్పేసి బాటిల్ అయితే కట్ చేసుకున్నాం. పైన నుంచి ఫ్యూయల్ తీసేసి చూపిస్తాం, ఎందుకు అది కూడా రికార్డ్ చేస్తా. బట్టలు అయితే అసలు పట్టించుకోకండి, ఎక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అలాంటి బట్టలు వేసుకోవాలి కాబట్టి. సో యా, ట్యాంక్ చెప్పేసిన, లెట్స్ డూ ఇట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్. కొంచెం ఫ్రెష్ అప్ అయినా, కంప్లీట్ స్వెట్ అయిపోయండి. అండ్ ఏంటంటే ట్యాంక్ ఇప్పేసిన, దీని ఫ్యూయల్ లైన్స్ కూడా మొత్తం ఇప్పేసిన, ఫ్యూయల్ పంప్ కూడా ఇప్పేసిన, కొన్ని బేరింగ్స్ ఉండే అవి కూడా ఇప్పేసిన, ఐ మీన్ ఓరింగ్స్ ఉండే రబ్బర్వి అవి కూడా ఇప్పేసిన. ఇప్పుడు ఇది ఒకటి ఇప్పేస్తా అండ్ ట్యాంక్ ఇది కూడా ఇప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తా, ఎట్లా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది ఎంత వాళ్ళు చూసుకుంటారు. సో కింద ఎట్లనే చూపిస్తా, ఫ్యూయల్ చాలా వెళ్ళింది, నేను యాక్చువల్లీ కొంచెం వెళ్తుంది అనుకున్నా కానీ చాలా ఫ్యూయల్ వెళ్ళింది, ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ అయిపోయింది యాక్టివ్ అయితే. సో యా, సో ఎంత ఇప్పేసిన అనమాట. సో ట్యాంక్ ఇచ్చేసి అది కూడా నేను చూపిస్తా. సో కలర్ అయితే మీరు గెస్ చేయండి, ఏ కలర్ వేపిస్తున్నా అనేది, లెట్స్ గో. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూడో వ్లాగ్. సో ఎప్పుడు వెళ్తున్నాం అనమాట మనం ద ఓజీ యాక్టివా మీద, ట్యాంక్ ఇవ్వడానికి వెళ్తున్నా ట్యాంక్ బండ్ దగ్గర. సో వెళ్దాము. ఓ అయ్యా, వెదర్ అయితే వాన పడేలాగా ఉంది, చూడాలి మరి ఎట్లుందో. అండ్ మనం హిందీ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం, వాయిస్ చెప్పండి అప్నే కో హిందీతో నయ్యా ఆదా బరాబర్
थोड़ा ब्रोकन ब्रोकन हिंदी आता अपने को, सो मैनेज कर लेना पड़ता, पर क्या तो बोल तो वो थोड़ा रीच ज़्यादा रहता ना हिंदी में, इसलिए अपन सोच रहे कि हिंदी में व्लॉग भी शुरू करेंगे, बोल के देखेंगे कैसा चलता मसला। ओ बॉय फास्ट एज फक बॉय। సో బాయ్స్ ట్యాంక్ అయితే తీసుకొని వచ్చినాం కదా, ఇప్పుడు ఇక్కడ ఏదో తెలిసిన ఒక ఆయన వస్తారు, వాళ్ళు వచ్చి మన ట్యాంక్ రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడైతే పెయింటింగ్ చేయరు, బూత్లోనే చేస్తారు ఆబ్వియస్లీ. సో ట్యాంక్ తీసుకొని వెళ్ళిపోతారు. సో కాల్ చేస్తున్నారు, బాయ్ బాయ్. సో బాయ్స్ మనం ట్యాంక్ అయితే ఇచ్చేసినాము. సో ఇక్కడ గల్లీలో అయితే చేపిస్తారు పెయింటింగ్, అది బూత్కి వెళ్ళి పెయింట్ అవుతుంది. సో అక్కడ వాళ్ళు ఇక్కడ లేరని చెప్పేసి ట్యాంక్ అయితే నేను అక్కడ ఇచ్చేసిన. సో ఇంకా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మీకు, నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి, సో దాట్ యుల్ గెట్ అన్ అప్డేట్ ఏమవుతుంది అని. కలర్ ఏందో డెఫినెట్గా గెస్ చేయండి, ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ మొత్తం బుల్లెట్స్ వర్క్ నడుస్తుంది అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్, మన ఛానల్లో గివ్ అవే ఉంది, మీ అందరికీ తెలుసు 15,000 సబ్స్క్రైబర్స్కి బోబో ఫోన్ హోల్డర్ అయితే నేను గివ్ అవే ఇస్తున్నా. సో ఏం లేదు, బేసికలీ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి నన్ను, నేను ఒక విన్నర్ని పిక్ చేస్తా. ఒకవేళ నన్ను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతున్నా చెక్ చేస్తే, ఐ మీన్ చెక్ చేసినాక ఒకవేళ షీ ఆర్ హీ ఈస్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను వాళ్ళకి అది కొరియర్ చేస్తా. సో జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాంక్ అయితే ఇచ్చేసినాం. కలర్ కూడా గెస్ చేయండి, కీప్ గెస్సింగ్ ద కలర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఒక 2-3 డేస్లో పెయింటింగ్ కూడా అయిపోతుంది అండ్ వీడియోస్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. మై హెల్త్ ఈజ్ ఆల్సో లిటిల్ ఫైన్ నౌ, సో జల్దీ జల్దీ చేద్దాం. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ గెస్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్.